రేపటి వార్తలు జల్లని మడిగ్గాయి ప్రస్తుతాలు చదివేకా. తెలంగాణ మా అసెంబ్లీ సమావేశాలు జరగరేదు ఒక సంగతి అప్పుడు మాలం చదువుకోజ్. తెలంగాణ మాకచే తొలిసారిగా అధికారమే ఆయాదొక కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టి తో సార్వత్రిక ఎన్నికల నేపథ్యమే పూర్తి స్థాయిగా కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించి అప్పచే 2,02,85,891 కోట్లు ఎదిగితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి హటో అజయ్ సామ్కాయకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం వెనుకచ వాయిదా వేగే. అవి నేపథ్యమే ఆజ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ కిదొచ్చే జన్నాకాయకు కుటుంబ పద్దు ఆజకాయకు ప్రజల పద్దు కనికేతాని డిప్యూటీ సీఎం భట్టితి భళతాని చదువుకో ఎక్ ఫోటోను షేర్ కిదొచ్చే ఆజగత శాసనసభమా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టచకో ప్రజా బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే కొత్త శకం కనుక శకమైన నాందిగితే తెలంగాణ పునర్నిర్మాణమైన తొలి అడుగు కనికేతాని తెలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ కామెంట్స్ కిదో. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పచ్చగత మీడియాతి వాతేకడుతూ రైతులైన అసెంబ్లీ ఎన్నికల ప్రచారమే చాంతాడంతా కోచ బడ్జెట్ మాత్రం చెంచాడంతా సుత గాలే కొని కనికేతాని ఎద్దేవా కిదో. పంటల బీమా, పంటల బోనస్, రైతు భరోసాన నిధులు కూకన్ దశ కనికేతాని హరీష్ రావు ప్రశ్నించో. December 9th రుణమాఫీ కరాన్సాకన్ గొప్పగా ప్రకటించే అబ్బే వరకు స్పందించకొని స్పందించడకొని కనికేతాని విమర్శించో. 2,00,000 రుణమాఫీన 40,000 కోట్ల అవసరం కనికేతాని హరీష్ రావు కోసే. రుణమాఫీన బడ్జెట్ రూపాయి సుత కేటాయించే కొని కనికేతాని కోసే. పంటల బోనస్ అయినా 15,000 కోట్లు అవసరం పని బడ్జెట్ ఏక రప్యా కూడా కేటాయించే కొని కనికేతాని ఎద్దేవాకిదో. అసలు కాంగ్రెస్ ప్రభుత్వమైన క్లారిటీ చేయని కనికేతాని మండిపడో. అమలున సాధ్యం వేణిజకో హామీలు గుప్పిస్తాని అబ్బా ఆలోచించరేజ కనికేతాని ఆగ్రహం వ్యక్తం కిదోచే. అజయ్ సామ్కాయకు సీఎం రేవంత్ రెడ్డి పరిగత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు కిదో. సభ హుందాతనమైన తగ్గించే నిజం తగ్గించేలా సీఎం వాతకిదో కనికేతాని హరీష్ రావు కోచే. సీఎంఐన భళైన బీఆర్ఎస్ సభ్యులు ఆవతో ఓ పార్టీ ఆందోళననే గురి వేరిచ కనికేతాని కచకో వ్యాఖ్యలైన హరీష్ రావు కౌంటర్ దినో. కాంగ్రెస్ అధిష్టానమైన రేవంత్ రెడ్డి పర నమ్మకం చెని కనికేతాన్ని విమర్శించో. జరత్ కణ ప్రధాని భళైన గోజన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కన లారలేగో కనికేతాన్ని కేరోచ. తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బడ్జెట్ పై ఎంపీ బండి సంజయ్ స్పందించు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా బీసీలైన మోసం కిదిచ కనికేతాని కేరోచ. హనుజ్ బడ్జెట్ విద్యారంగమైన పూర్తిగా విస్మరించడం కనికేతాని. కాంగ్రెస్ దినేజ ఒక హామీలైన ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు పొంతన చేని కనికేతాని. ఓ దినేజ ఒక హామీలు అమలు వేణుగతో 5,00,000 కోట్లు అవసరం కనికేతాని బండి కేరోచ. ఆది ప్రవేశపెట్టిన ఒక బడ్జెట్తో దినేజ ఒక హామీలు నెరవేర్చని కనికేతాని. కాంగ్రెస్ నాయకులు హాత్ పాళ్ల చకనికేతాని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు కీదో. పార్లమెంట్ ఎన్నికలు వేజాతకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలేనే జారోచు కనికేతాని కేలేరేచాంగన్ కేతాని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్కోచే. అప్పుడే తెలంగాణ రాష్ట్రమైన విదేశీ పెట్టుబడులు లాయనే జారేచాంగన్ కేతాని స్పష్టం కిదో. థావర ఎరగచ అసెంబ్లీ నాయకు కేఏ పాల్ ఈ సందర్భంగా మీడియాతి వాతకిదోచే. సీఎం రేవంత్ రెడ్డిన భళైన అసెంబ్లీన ఆయాచాంగన్ కేతాని తెలిపో. October 10th హైదరాబాద్ గ్లోబల్ పీస్ సమ్మిట్ రచకన్ కేతాని విదేశీ పెట్టుబడులు ఆకర్షించనగత ఈ సమ్మిట్ కనుకజు క్లారిటీ దినో. గత 10 ఏళ్ళే అగచ కేసీఆర్ 12,00,000 కోట్ల అప్పు కిదో కనికేతాని ఆరోపణ. రేవంత్ రెడ్డి ఊ మాత్రం పర్ఫెక్ట్ లీడర్ కన్ తమ్ముడు రేవంత్ రెడ్డి పాలన ఆత్స కనికేతాని కొనియాడొచ్చ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యమే తెలంగాణ ఆర్థిక పరిస్థితి పర చక్కదిద్దునో కనికేతాని చక్కదిద్దచ కనికేతాని నమ్మకం చకనికేతాని ఆశాభావం వ్యక్తం కిదోచ. ఆ బావదొక పార్లమెంట్ ఎన్నికలే వైజాగ్ ఎదిగిచ ఎంపీగా పోటీ కరుచు కనికేతాని కేఏపాలు ప్రకటించు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల భాగంగా ప్రకటించదుకో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు కిదొచ్చే. రాష్ట్రమే అర్హులు హుయోజొక కుటుంబమైన గృహజ్యోతి పథకం ఎరహెట 200 యూనిట్ విద్యుత్ అయిన ఉచితంగా దేనగచ అబ్బజ
ఇప్పటికే మంత్రివర్గ నిర్ణయం హుయిచకనికే తనికి రోజు ఓనగచే అమలు కరేర సత్వర చర్యలు కర్రే చంగనికే తని ప్రకటించో. ఈ పథకం ఏనగచ బడ్జెట్ 2418 కోట్లు కేటాయించే చంగనికే తనికి రోజు రాష్ట్రమే ట్రాన్స్కో డిస్కమ్ లేనగ ఈ బడ్జెట్ 16825 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు అసెంబ్లీ అంకత ప్రకటించో. ఆస్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హుయ్యచ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్ అని ప్రవేశపెట్టో. హటో ఎక్వైపు ఇంకో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలనే గైర్ హాజరు వేరొచ్చ. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ చాంబరయ్య ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం కిదొచ్చు సంగతి మాలం సతకు. అవి యతీన్ ఊ అసెంబ్లీ సమావేశాలనే ఆవచకన్ కజు సే భావించే తొయి పడిన ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలే గవర్నర్ తమిళసే ప్రసంగమైన కానీ ఓ ప్రసంగమైన ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా సభాన కేసీఆర్ ఆయకొంతి ఆచకచ బడ్జెట్ సందర్భంగా తొయి ఊ ఆవచకనికే తని భావించే తొయి ఊగచే రావడం చేని కనికే తని రావట్లేదు కనికే తని సమాచారం అయితే ఈ నెల 13న నల్గొండ నిర్వహించిన ఒక బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లేపర కీలక నేతలైతే కేసీఆర్ సమీక్ష నిర్వహించరు. కేసీఆర్ ప్రస్తుతం బంజారా హిల్స్ నందినగర ఓర్ ఘరేకన చగచ. టాలీవుడ్ నటుడు జనసేన నేత పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలకిదో ఓ మీడియా తి వాతకర్తూ ఆవజకు ఎన్నికలే మొదట ఓడ్జాయర్ రోజాజ్ కనికేతాని స్పష్టం కిదో ఫట్ కనికేతాని ఎగిరిపోయే వికెట్ ఓరజ్ కనికేతాని రోజా క్లీన్ బౌల్డ్ వేర్ ఖాయం కనికేతాని జోస్యం కోచే డైమండ్ రాణిపర చాలా ఆరోపణలు సగనికేతాని జనసేన టీడీపీ మిశ్రమ ప్రభుత్వం ఆవజర్పచ విచారణ జరిపించచ్చా కనికేతాని పృథ్వీరాజ్ కోచ గతమే రోజాకిది ఒక సందర్భ వ్యాఖ్యలైన తగిన శాస్తి జరగచ్చకనికేదాని స్పష్టం కిదో శ్రీకాకుళం ఎత్తి శ్రీకాళహస్తి వరకు జనసేన టీడీపీ కూటమిన 136 అసెంబ్లీ స్థానాలు 21 పార్లమెంటు స్థానాలు ఆయర్ ఖాయం కనికేదాని ప్రకటించో. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిజకో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలకిది శాసన మండలి మీడియా పాయింటే ఊ వాతెక్కిదిచే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిగా నిరాశ పర్చికనికేతాని కేరిచే పాత పేర్లు మార్చుతాని కొత్త నామగచ ఘాలరేచ కనికేతాని అంతేకోని అంతే కనికేతాని ఎద్దేవాకిది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమైన విమర్శించిన బడ్జెట్ ప్రసంగం పూరేని కనికేతాని అసహనం వ్యక్తం కిది బడ్జెట్ ప్రసంగమే ఎన్నికలే అంది నిజ ఒక హామీలు అమలు పర ప్రభుత్వమైన చిత్తశుద్ధి చేని కనికేతాని తేల్గీచ కనికేతాని విమర్శించి రాష్ట్రమే ప్రగతి గేర్లు మార్చే అంశాలు కుణిసి కాంగ్రెస్ ప్రభుత్వం గాలిజ ఒక బడ్జెట్ చేని కనికేతాని కేరిచే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ దినిజకో కత్రైకో హామీలైన బడ్జెట్ ప్రసంగించే కొని కనికేతాని కవిత ఆరోపించి ఆశా వర్కర్లైన ప్రభుత్వ ఉద్యోగులైన దేఖరేచ కనికేతాని కేరిచ పణ బడ్జెట్ ప్రసంగమే ఓ ప్రస్తావన చేని కనికేతాని కేరిచ. ఏ హాజరు ఆపినారు బంజారా వార్తలు హటు సవారి ఈజ్ వేళనే తరుచు జేదాను రామ్ రామ్.